फ्रेंड्स अंदर की नमस्ते अंडी दिस इज पवन जॉब सेट इन तेलुगु। सो चाला मंदी मन को कामेंट अयिते चेस्तुन्नारु ब्रो मीरु रीसेंट गा चेसिनटुवंटि आर्मी ऑर्डिनेंट काप्स वीडियो एदैते उंदो दानिकि कंपल्सरी स्पोर्ट्स सर्टिफिकेट अवसरमा अनि चेप्पेसि चाला मंदी अडुगुतुन्नारु। अयिते मीरु इक्कड ओकटि गमनिंचालि ई नोटिफिकेशन कि संबंधिंचिनटुवंटि कोन्नि विषयालु अयिते मीकु चेप्पालंडि। इक्कड आर्मी ऑर्डिनेंट काप्स अनेदि ओकटि यूनिट हेड क्वार्टर्स कोटबर्ते उंटुंदि मरोकटि वच्चेसि नार्मल गा सिविलियन गानि मामूलु गा उंटारु कदा एटुवंटि रिलेशन काकुंडा मामूलु प्रजलु कूडा మామూలు స్టూడెంట్ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది। అయితే మన ఛానల్లో నేను ఆల్రెడీ గతంలో వీడియోతో చేశాను మనకు ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి। సో అందులో మనకు పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఒకటి ఫైర్మెన్ అని దాంతోపాటు ట్రేడ్స్మెన్ మేట్ అని అదేవిధంగా మెటీరియల్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకి మూడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి। సుమారుగా చూసుకుంటే మనకు 2000 పైన 3000 పైన వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట। అయితే ఆ పోస్టుకి కంపల్సరీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కావాలని చెప్పేసి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు। మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ మనకు రెండు రకాల నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి। ఒకటి వచ్చేసి యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోట ఇంకోటి వచ్చేసి నార్మల్ గా సంబంధించినటువంటి అప్లై అన్నమాట। ఇప్పుడు అక్టోబర్ 29వ డేట్ నాడు సికింద్రాబాద్ లోని థప్పర్ స్టేడియం లో ఈ యొక్క ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉండడం అయితే జరిగిందనమాట। ఏది ఎవరైతే మీ ఫాదర్ కానీ మీ బ్రదర్స్ కానీ ఆర్మీలో వర్క్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఈ యొక్క ర్యాలీకి అయితే వెళ్ళచ్చు। లేదా ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉంటాయో ఇప్పుడు నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ స్టేట్ లెవెల్ కానీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా ఎవరి దగ్గర అయితే సర్టిఫికెట్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఈ యొక్క ర్యాలీకి పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట। సో ఇందులో భర్తీ చేసేది ఏంటి జనరల్ డ్యూటీ కానీ టెక్నికల్ అని అదేవిధంగా క్లర్క్ అని నర్సింగ్ అసిస్టెంట్ అని ఈ రకంగా అయితే భర్తీ అయితే చేస్తారు। అది మనకు అగ్నివీరుకు సంబంధించినటువంటి ర్యాలీ రిలేషన్ భర్తీ అని చెప్పేసి గమనించండి। అయితే మరొక నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ట్రేడ్మెన్ మేట్ అని అదేవిధంగా మెటీరియల్ అసిస్టెంట్ అని దాంతోపాటు ఫైర్మెన్ అని చెప్పేసి మనకి మూడు రకాల పోస్ట్ ఉన్నాయి కదా నేను చేసినటువంటి వీడియో। సో అది వేరా అది వేరు ఇది వేరు ఓకేనా దీనికి కేవలం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఆ పోస్ట్కి ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది। సో దానికి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే మెటీరియల్ అసిస్టెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది। నేను ఆల్రెడీ ఈరోజు అప్లికేషన్ వీడియో కూడా మేము చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై అయితే చేసుకోండి అదేవిధంగా దానికి ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి క్వాలిఫికేషన్ కానీ మిగతా సమాచారం కూడా మొత్తం కూడా నేను నిన్న వీడియో చేయడం అయితే జరిగింది। ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి। అయితే ప్రజెంట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ట్రేడ్మెన్ కానివ్వండి అదేవిధంగా ఫైర్మెన్ కానివ్వండి వీ రెండుకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వస్తుంది వాటికి సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా రాలేదు। సో అది వచ్చిన తర్వాత నేను దాని గురించి కూడా చెప్తాను। ప్రజెంట్ చూసుకున్నట్టయితే మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట। సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఆ నోటిఫికేషన్ వేరు ఈ నోటిఫికేషన్ వేరు ఆర్మీ ర్యాలీ ఇది వచ్చేసి మామూలుగా వేరే దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనమాట। సో ఈ రకంగా అయితే రెండు ఉంటాయి మీరు ఒకవేళ ఈ యొక్క ఆర్మీ ర్యాలీకి పోవాలనుకుంటే మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ గారు ఆర్మీలో ఉంటే కనుక అదేవిధంగా మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ర్యాలీకి వెళ్ళచ్చు। ఇప్పుడు 29 అక్టోబర్ తేదీ నాడు ఈ యొక్క ర్యాలీ ఉంది దీనికి డైరెక్ట్ తప్పర్ స్టేడియంకు మీరు 29వ తేదీన డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు దీనికి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అంటూ ఏముండదు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్నీ 10th కానీ ఇంటర్ కానీ అదేవిధంగా నేటివిటీ సర్టిఫికేట్ కానీ కేటగిరీ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా ఆధార్ కార్డ్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ రిలేషన్ సర్టిఫికేట్ కానీ ఇట్లా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని మీరు డైరెక్ట్గా ర్యాలీకి పోవాల్సి అయితే ఉంటుంది దీనికి ఎటువంటి అప్లికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదన్నమాట। సో ఈ రకంగా అయితే ఉంటుంది సో ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్లకు 26 అక్టోబర్ తేదీ నాడు స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే ఉంటాయి స్పోర్ట్స్ ట్రయల్స్ ఉంటాయి ఆ తేదీ నాడు మీరు వెళ్ళేసి మీరు స్పోర్ట్స్ ట్రయల్ చేయాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత 29వ తేదీన రన్నింగ్ ఉంటుంది। సో ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు 26వ తేదీ నాడు పోవాలి ఎవరి దగ్గర అయితే రిలేషన్ సర్టిఫికేట్ ఉంటుందో మీ నాన్న కానీ మీ బ్రదర్స్ కానీ ఆర్మీలో ఉన్నట్టయితే రిలేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా రిలేషన్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు 29 అక్టోబర్ నాడు పోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి గమనించండి మీకు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను। అదేవిధంగా ఇదిగా కూడా మనకు మరొక నోటిఫికేషన్ ఉంది ఫైర్మెన్ అని అదేవిధంగా ట్రేడ్మెన్ అని దాంతోపాటు మెటీరియల్ అసిస్టెంట్ అని అది కూడా వేరు ఓకేనా దానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి మాత్రం కేవలం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది। మీకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే కనుక మరొకసారి చూడండి మీకు క్లారిటీ అయితే వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి। సో టెన్షన్ ఏం తీసుకోకండి ఆ నోటిఫికేషన్ వేరు ఈ నోటిఫికేషన్ వేరు చాలామంది మన కామెంట్ చేస్తున్న ఉద్దేశంతో నేను మీకు వీడియో అయితే చేస్తున్నాను। ఈ యొక్క ఆర్మీ ర్యాలీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్ మీద క్లిక్ చేశారంటే దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి ఆ పీడిఎఫ్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి దానికి క్వాలిఫికేషన్ ఏముంటుంది అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి దానికి ఎప్పుడు పోవచ్చు ఏంటి అని చెప్పేసి పూర్తి సమాచారం
మొత్తం కూడా మీకు ఆ పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి ఆ పీడిఎఫ్స్ అయితే చూడండి. ఓకేనా, మీకు ఈ ర్యాలీకి సంబంధించినటువంటి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాను, అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇచ్చాను. మీకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.